ఈ రోజు మనం 10వ తరగతి తెలుగు వాచకంలోని అన్ని పాఠ్యాంశాల నుంచి ప్రకృతి వికృతుల గురించి చెప్పుకుందాం. ప్రకృతి పదాలు అనగా సంస్కృత ప్రాకృత సమములు ప్రకృతులు. ఉదాహరణ చంద్రుడు. వికృతి పదాలు అనగా సంస్కృత ప్రాకృత తద్భవములు వికృతులు. ఉదాహరణ చంద్రుడు. ఇప్పుడు మనం రాబోయే పబ్లిక్ పరీక్షలో ఎంతగానో ఉపయోగపడేటటువంటి ప్రకృతి వికృతి పదాలు గురించి, మనకిచ్చినటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతుల గురించి తెలుసుకుందాం. రాజ్ఞి, రాణి, ఆజ్ఞ, ఆన, ఛాయ, ఛాయ, రత్నము, రతనము, భక్తి, భక్తి, జ్యోతి, జ్యోతి, మర్యాద, మర్యాద, ఈర్ష్య, ఈసు, భిక్ష, బిచ్చము, బికిరము, భాగ్యము, భాగ్యం, రూపము, రూపు, భూమి, భూమి, బ్రహ్మ, బొమ్మ, బొమ్మ, దోషము, దోషము, దొసగు, పుణ్యము, పుణ్యము, గృహము, గీము, ముఖము, మగము, గౌరవము, గారవము, స్త్రీ, ఇంటి, రాశి, రాశి, ప్రతిజ్ఞ, ప్రతిన, పర్వం, పబ్బం, లక్ష్మి, లచ్చి, గుణము, గుణము, పట్టణం, పట్నం లేదా పతనం, కీర్తి, కీరితి, యాత్ర, జాతర, సాక్షి, సాకిరి, నిత్యము, నిచ్చలు, హృదయం, యద లేదా ఎడద, కరవటము, కరండము, ఆశ్రయం, ఆసరా, సంధ్య, సంజ, దిశ, దశ, సత్వము, సత్తువ, రాత్రి, రాతిరి లేదా రేయి, యత్నము, జతనము, శంఖ, జంకు, భోజనం, బోనము, కార్యము, కర్జము, గృహము, గీము, శాస్త్రం, చట్టము, ధర్మము, దమ్మము, సుఖము, సుఖము, సంతోషము, సంతసము, స్థిరం, తిరం, ఈశ్వరుడు, ఈశ్వరుడు, బంధువులు, బంధుగులు, మూర్ఖులు, మరకులు, భాష, భాష, న్యాయము, నాయము, ముత్యము, మౌక్తికము, అంబ, అమ్మ, కుడ్యం, గోడ, పుస్తకం, పొత్తము, సముద్రం, సంద్రం, నిముసము, నిముసము, అగ్ని, అగ్గి, గుహ, గొబ, ఆశ, ఆశ, కవిత, కైత, విజ్ఞానము, విన్నానము, మూలిక, మొక్క, యంత్రము, జంత్రము, పద్యము, పద్యము, వ్యాసము, వ్యాసము, పుష్పము, పువ్వు లేదా పువ్వు, దీపము, దివ్వే, భృంగారము, బంగారము, పేటిక, పెట్టె, విద్య, విద్దే, మత్స్యము, మత్స్యము, బ్రాహ్మణుడు, బాపడు,
लक्ष्मी, लच्छी, पंक्ती, बंती, विश्वासमु, विश्वासमु, आश्चर्यमु, अच्चेरुवु, वंशमु, वंगडमु, पक्षी, पक्की, आकाशमु, आकाशमु, अद्भुतमु, अब्बुरमु, चित्रम, चित्तरुवु। ఈ వీడియోలో మనం అన్ని పాఠ్యాంశాలలోని ప్రకృతి వికృతుల గురించి చెప్పుకున్నాం కదా, మీరు రాయబోయే పబ్లిక్ పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను। ధన్యవాదములు।